అసలు గుండ్రంగా ఉన్న గోళానికి దిక్కులు ఎట్లా ఉంటాయి అన్నది మొదటి ప్రశ్న. రెండోది, మీరు శుభమా తూర్పు నుండి అంటే ఈ సైడ్ నుండి సూర్యుడు ఉదయిస్తున్నాడు అని మీ ఇల్లు ఇటు సైడ్ గా ఉండేటట్టుగా కట్టుకున్నారండి, కానీ భూమి అక్కడ ఉండదే, ఈ భూమి తిరుగుతుంది కదా, ఈ భూమి ఎంత స్పీడ్ గా తిరుగుతుంది అంటే గంటకి 1700 కిలోమీటర్ల స్పీడ్ తో తన చుట్టూ తాను తిరుగుతాం, గంటకి 100,000 కిలోమీటర్ల స్పీడ్ తో సూర్యుడు చుట్టూ తిరుగుతాం. మీరు ఇంత కష్టపడి చదువు రాని ఒక వాస్తు పండితుడిని తీసుకొచ్చి వాడితో మీరు రాయించుకుని ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మీరు ఇల్లు కడితే మీరు అంత కష్టపడితే 6 గంటల్లో అది తిరిగిందిగా, ఇంకో 6 గంటల్లో ఆపోజిట్ సైడ్కి వెళ్ళిందిగా మీ ఇల్లు. దీనికి $50,000 మళ్ళీ 75,000 జ్ఞానం ఎంత కోల్పోతున్నామంటే మనం మన వెల్ఫేర్ కి అగేన్స్ట్ గా యాంటీ అవర్ సెల్స్ మన నమ్మకాల కారణంగా వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఓన్ వెల్త్ హార్డ్ ఎర్న్ వెల్త్ అండ్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మళ్ళీ ఒక రకంగా ఒక డైరెక్షన్ లో నది నీరు పారితే అప్పుడు అదృష్టం, లేకపోతే అదృష్టం ఉండదు అని అంటారు. మహారాష్ట్రలో గుజరాత్ లో వాస్తుకి వ్యతిరేకంగానే నదులు పారుతున్నాయి, ఉన్న రాష్ట్రాల్లో అవి బాగా ఉన్నాయి. ఆ దేశం ఇంత బాగా ఉండదంటే అమెరికా ఇక్కడ వాస్తు లేదు, మిసిసిపి ఎట్టుపోతుందో, హడ్సన్ రివర్ ఎట్టుపోతుందో ఎవడు ఆలోచించడండి. ఇక్కడికి తీసుకొచ్చారండి వాస్తు, అసలు ఇట్ కెనాట్ బి అండర్స్టూడ్. ఆగ్నేయ దిశగా నీకేదో ఉండాలి అని బాగానే ఉంది, నీ పక్కింటి వాడు కదా నైరుతి అయిందిగా, మరి వాడేట్లా కట్టాలి? ఒక దుకాణం ఉంది కమర్షియల్ స్ట్రీట్, ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇవన్నీ వెస్ట్ ఫేసింగ్ కావా? మరి వాడికి ఉద్యోగం లేదా, వాడికి బిజినెస్ లేదా? సో పీపుల్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ ఇగ్నరెన్స్ అండ్ అవర్ ఫియర్. ఇవన్నీ చేయకపోతే నాకేదో నష్టం జరుగుతుంది అని భయపడుతూ చేయటం. దాన్ని చూడండి, ఇంత చెప్పి వాస్తు ప్రకారం కడితే బిల్డింగ్ గట్టిగా ఉంటుంది అది ఇంజనీరింగ్ సైన్స్ అని చెప్తున్నారు కదా. భారతదేశంలో వాస్తు ప్రకారం కట్టి 2000 సంవత్సరాల నుంచి ఉన్న ఒక బిల్డింగ్ పేరు చెప్పండి, ఒకటే, ఎక్కువద్దు. గత 2000 సంవత్సరాల నుండి వాస్తు ప్రకారం, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది కదా వాస్తు, గత 2000 సంవత్సరాల్లో చెక్కు చెదరకుండా ఉన్న ఒక బిల్డింగ్ పేరు చెప్పండి. లేదు, కుతుబ్మీనార్ 2000 సంవత్సరాలు ఎక్కడ సార్? అది వాస్తుతో ఎక్కడ కట్టారండి? వాస్తు ప్రకారము, వాస్తు ప్రకారము కట్టిన వెరీ స్టాక్ మీనార్ ముందు అక్కడ ఇంకోటి ఉండేది, మరి ఏదని వాస్తు ప్రకారం కట్టాడు, ఎందు మాయమైపోయింది? అది నా ప్రశ్న. అట్లాగే వాస్తు ప్రకారం ఇన్ని గుళ్ళు గోపురాలు కడుతూ ఉంటే వాడి పేరు మర్చిపోయాను నేను సడన్ గా. సోమనాథ్ దేవాలయం 17 సార్లు వాడు దండయాత్ర చేశాడు గజనీ గారు, వాడు 17 సార్లు ఎట్లా వచ్చాడు వాస్తు ప్రకారం చక్కగా కట్టి ఆ గొడ్డిని పడేసి 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 ఎట్లా చేశాడు? అంటే దెర్ ఇస్ నో సాలిడ్ ఎవిడెన్స్ టు సే వాస్తు ఈస్ ఈవెన్ అన్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ కాంట్రిబ్యూషన్ ఫర్ హెల్దీ లివింగ్. గ్రీక్ నగరాలు దొరుకుతా ఉన్నాయి, ఈజిప్ట్ నగరాలు దొరుకుతా ఉన్నాయి, పిరమిడ్లు 5000 ఏళ్ళ నుంచి ఉన్నాయి వాస్తు సంబంధం లేకుండా. సౌత్ ఫేసింగ్ వద్దంటారండి, ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఇల్లు వైట్ హౌస్ అండి, అది ఏ ఫేసింగ్ ఒకసారి చూసాడు? వాడేమీ చూసుకుని కట్టలేదే, తూర్పునో పడమరనో దక్షిణమనో పైననో కిందనో, వాళ్ళు దేవర్ బిల్డింగ్ ఇట్ ఆన్ రియల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, నాట్ దిస్ నాన్సెన్స్.